రజనక్కే గెలిచింది. రజనక్కే గెలిచింది, మాకు ఆమె మీదే నమ్మకం ఉంది, అందరికి మంచి చేసింది, అన్ని పథకాలు ఇస్తున్నారు జగన్ బాబు ప్రభుత్వమే, అందుకని వాళ్ళే గెలుస్తారు. అంటే ఒకప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది, ఒకప్పుడు హాస్పిటల్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు హాస్పిటల్ ఎలా ఉన్నాయి అక్క? బాగానే ఉన్నాయి, ఇప్పుడు అందరిని బాగానే చూస్తున్నారు. ఓకే, ఇంకా రజనక్క గెలిచింది అంటున్నావు కదా అక్క, ఆమె గురించి రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్పగలవు అక్క? అంటే మీ ప్రదేశానికి వచ్చిందా? వచ్చింది, వేరే ప్రదేశం నుంచి వచ్చింది కదా ఇక్కడికి, వచ్చింది మా ఇళ్ళకి వచ్చింది, మమ్మల్ని అందరూ పలకరించింది. ఇప్పుడు వస్తే ఆమె వస్తే మంచి చేసిద్ది అని మాకు నమ్మకం ఉంది. సుమారు ఎంత మెజార్టీ వచ్చింది అక్క? 30,000. జగన్ బాబు అందరికి మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయనే గెలుస్తాడు. మరి అటు పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు కలిసి వస్తారు, జగన్ ఒక్కడే ఢీ కొడతాడు. ఒక్కడే ఢీ కొడతాడు, ఎందుకంటే వాళ్ళ చేత కాక అందరు కలిశారు, నేను ధైర్యంతో ఒక్కడే వస్తాడు. నువ్వేమో జగన్ అన్న మాకు మంచి చేస్తాడు అంటున్నావు, మరి సొంత చెల్లెడైన శర్మిల బయటకు వచ్చి నాకే న్యాయం చేయలేడు, ఆడపడికి ఏం న్యాయం చేస్తాడు అన్నారు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే మనకు తెలియదు, కానీ జనానికి మాత్రం అందరికీ మంచి చేస్తున్నాడు జగన్ బాబు. మరి లోకల్లో చూస్తే విడుదల రజనీ గారు ఒక పక్క, గల్లా మాధవి గారు ఒక పక్క పోటీ చేస్తారు, వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్క?